फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल रूबी दिव्या नेन मी दिव्यान वच्चेसानंडी ई रोजैते अंदरिकी तेलुसु मनकि दिवाली ई वीडियो अयिते एंटंटे नेनु मीकु दिवाली विशेस चेप्तामनैते पोस्ट चेस्तुन्नानु मुंदुगा अंदरिकैते हैप्पी दिवाली अंड दिवाली शुभाकांक्षलु ఈ దీపావళి ఏంటంటే నేను అందరి జీవితాల్లో చీకటిని తొలగించి చక్కటి వెలుగులను ప్రసాదించాలని అయితే నేను మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనకి కరోనా లాంటి హెల్త్ సిచ్యువేషన్స్ అన్నీ పోయి అందరూ చక్కటి ఆరోగ్యంతో వెళ్ళాలి. అండ్ మనకి హెల్త్ ఈజ్ వెల్త్ కదా, సో మనకి హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా వెల్త్ కూడా వస్తుంది. సో మనం చక్కటి హెల్త్తో ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి అందరం అయితే వచ్చేసి ఏంటంటే మనకి దివాళీతో పాటు వాళ్ళు ఇంకొక స్పెషల్ అకేషన్ ఉంది అండి, అదేంటంటే రోజు మనకి చిల్డ్రన్స్ డే. సో నా తరపు నుండి అయితే అందరి పిల్లలకి విష్ యూ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి. అండ్ ఈ దివాళీని అయితే మేమైతే ఎకో ఫ్రెండ్లీగా సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నాము. మనము దియాస్ వెలిగించుకొని ఫ్లవర్స్ అండ్ లైట్స్ ఇలా మనము ఎన్విరాన్మెంట్ అయితే స్పాయిల్ చేయకుండా చేసుకుందామని అయితే నేను అనుకుంటున్నాను. చూడాలి అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది. ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మనం క్రాకర్స్ వద్దు ఇలాంటివి చెప్తే వాళ్ళకి సరిగ్గా కొందరు అయితే వినరు. చూడాలి అండి మా పిల్లలు వింటారా వినరా అది ఈవినింగ్ అయితే తెలిసిపోతుంది నాకు. సో నేనైతే మోస్ట్లీ ఎకో ఫ్రెండ్లీగా చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ పిల్లలు వినకపోతే మాత్రం వాళ్ళకి కావాలంటే కొద్దిగా ఒక 1-2 క్రాకర్స్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను. పండగ పూట పిల్లల్ని ఎందుకు బాధ పెట్టడం అనేసి అయితే వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాను. చూడాలండి ఒకవేళ పిల్లలతో అయితే క్రాకర్స్ కంపల్సరీ కాల్చాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే పిల్లల్ని మరి మీరు దగ్గరుండి మరీ క్రాకర్స్ అయితే కాల్చండి. ఎందుకంటే పిల్లలకి తెలియదు కదండి వాళ్ళు బర్న్స్ అలా అవుతుంటాయి. సో పిల్లలకి కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకొని మీరైతే క్రాకర్స్ కాల్చుకోండి ఒకవేళ కావాలి అని అనుకుంటే. సో ఈ దివాళీ అయితే మీకు అందరికీ చక్కటి హెల్త్ వెల్త్ అండ్ మీరు కోరుకున్నవన్నీ ఇవ్వాలని అయితే నేను మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ దివాళీ. ఓకే అండి, బాయ్ బాయ్.